हेलो फ्रेंड्स वेलकम टू मंजुला वंटलु मन वीडियो क्रिस्पी टेस्टी उन्े आनियन मुर्क तैयार चेसुकुंदामंडि चाल ईजी गुंडी इंस्टेंट प्रिपेर चेसुकोवच्चंडि 15 टू 20 मिनट्स मन ईजी एम्मी गुंडे क्रिस्पी उन्े मुर्क तैयार चेसुकोवच्चु रेसीपी चूसे मुंदुगा ना चैनल गनुक फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि अलाने मीकु गनुक ई रेसीपी नच्चिनट्लयिते मी फ्रेंड्स तो शेर चेसुकोंडि इप्पुडु मनमु आनियन मुर्क एला तैयार चेसुकोवालो चूद्दाम मुंदुगा ओक बौल तीसुकोंडि पिंडिनि कलुपुकुंदामु 350 ग्राम्स पोड़ी बिय्य पिंडि तीसुकुन्नानु अंटे कप्स लेक्कन वस्ते 2 कप्स अंडि 2 कप्स आफ् बिय्य पिंडि मुप्पाव कप्पु वरकु मिनपप्पु उंटुंदि कदंडि दानि मिक्सीकि वेसुकोनि जल्लिंचुकोनि आ पोड़ी तीसुकुन्नानु मुप्पाव कप्पु अंटे ओक 100 ग्राम्स मिनपप्पु तोटि पिंडंडि गुंडु मिनपप्पु उंटुंदि कदा दानि मिक्सीकि वेसुकोनि जल्लेड पट्टुकुंटे सरिपोतुंदंडि रुचि की सरपड़ा साल्ट चेक चेसुकोनि वेसुकोंडि अलाने कारम वेसुकुंदामु नेनु 2 स्पून्स वेस्तुन्नानु कारम मीरु तिने दानि बट्टि वेसुकोंडि कलर मंचिगा रावडं कोसमु कोंचेंगा पसुपु याड चेसुकुंदामु 1 टी स्पून वाम तीसुकुन्नानंडि इलाग अरचेतुलो वेसुकोनि बागा नलिपिनट्लुगा चेसुकोनि वेसुकोवालि अप्पुडु मनकि मंचि सुवासन वस्तुंदंडि ఒక 1 టీ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇలాగా మిక్స్ చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అండి ఇది 250 గ్రామ్స్ ఆనియన్స్ తీసుకొని ఇలాగా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను 250 గ్రామ్స్ ఆనియన్స్ అంటే ఒక 3 ఆనియన్స్ అండి మీడియం సైజ్ ఉండే ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ సరిపోతాయి ఇలాగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి మనకి ఆనియన్ లో ఉండే వాటర్ సరిపోతుంది ఒకవేళ మీకు వాటర్ సరిపోలేదు అంటే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ వీటిని మనం బాగా మిక్స్ చేసుకుందాము చూని ఆనియన్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి కొన్ని ఆనియన్స్ మిక్సీకి వేసుకున్నప్పుడు మనకి వాటర్ క్వాంటిటీ ఎక్కువ వస్తుందండి కొన్ని ఆనియన్స్ లో ఉండదు కదా సో నాకు వాటర్ సరిపోలేదు కాబట్టి నేను కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టి పిండి ముద్దలా కలుపుకోవాలి ओके सारे पोयकूडदु कोंचेम कोंचेम वाटर याड चेसुकुंटू मिक्स चेसुकोंडि साल्ट कारम सरिपोयिंदनि चेक चेसुकुन्न तर्वात मनं डीप फ्राई चेसुकोवालि ई पिंडंता मिक्स चेसुकुन्न तर्वात ओकसारि चेक चेद्दामु एक्कुव लूज गा उंडकूडदंडि पिंडि कोंचेम गट्टिगाने उंडालि लेदंटे मनकि आयिल लो वेसुकुंटे आयिल एक्कुव पील्चेस्तायि मुरुकुलु काबट्टि जाग्रत्तगा चूसि कलुपुकोवालि ఇలాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఒక 3 టేబుల్ స్పూన్లు వేడి నూనె వేసుకోవాలండి మనం ఇందాక పొడి ఇంగ్రీడియన్స్ వేసుకున్నప్పుడు వేసుకోవాలి అప్పుడు వేడిని నేను మర్చిపోయాను అందుకే ఇప్పుడు యాడ్ చేసుకుంటానండి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చుండి మనం ఆనియన్ పేస్ట్ వేసే ముందుగా వేసుకొని కలుపుకున్నారంటే ఈజీగా ఉంటుంది అప్పుడు నేను మర్చిపోయాను అందుకే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను కొంచెం వేడిగా ఉంటుంది కదా సో జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక పిండి ముద్దలాగా తయారయ్యేలాగా కలుపుకోవాలి చూడండి పిండిని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా ఉండి కరెక్ట్ గా సరిపోతుంది మనకి పిండి ఎక్కువగా గట్టిగా ఉండకూడదు ఎక్కువగా లూస్ గా ఉండకూడదండి రెగ్యులర్ గా మన మురుకులకు ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో ఆ విధంగానే మిక్స్ చేసుకోవాలి మనకి పిండి రెడీ అయిపోయింది కదా మీరు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయిందని చెక్ చేసుకోండి ఇప్పుడు మురుకుల బుర్ర తీసుకుందాము నేను స్టార్ సింబల్ తీసుకున్నానండి పిండి సైడ్ లో అతుక్కోకుండా ఉండడం కోసం ఈజీగా రావడం కోసం కొంచెంగా నూనె అప్లై చేసుకుందాము ఇప్పుడు కొంచెంగా పిండి ముద్దని తీసుకొని సిలిండర్ షేప్ లో చేసుకొని పెట్టేసుకోవాలండి ఈ విధంగా పిండి పెట్టేసుకొని క్లోజ్ చేసేస్తాము చూడండి ఈ విధంగా క్లోజ్ చేసుకున్నాం కదా మిగిలిన పిండిని మూత పెట్టుకొని కవర్ చేయండి లేదంటే ఒక క్లాత్ తో కూడా కవర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మురుకులుగా చేసుకుందాము నేను నార్మల్ గానే చేస్తున్నానండి పొడుగు పొడుగుగా మీకు కావాలంటే రౌండ్ రౌండ్ కూడా చేసుకోవచ్చు నేను ఇలా చిన్న చిన్నగా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారనేసి నేను ఇలా చిన్న చిన్నగా ప్రిపేర్ చేసుకుంటున్నాను
మీరు కావాలంటే రౌండ్ షేప్ లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా రౌండ్ గా కూడా చేసుకోండి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ లో మనం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఇలా అయితే మనకి త్వరగా అయిపోతుంది అలానే పిల్లలు ఇష్టంగా తింటారు అనేసి నేను ఈ విధంగా చేస్తున్నాను ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ ఎక్కువ వేడి చేయకూడదు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని నార్మల్ హీట్ ఉంటే సరిపోతుందండి ఒకసారి ఆయిల్ వేడెక్కిందా అని చెక్ చేద్దాము మీరు హై ఫ్లేమ్ లో పెట్టుకొని వేడి చేశారంటే మీరు వేసిన వెన్నె మురుకులు కలర్ వచ్చేస్తాయి లోపల పచ్చి పచ్చిగా అలానే ఉంటుందండి పిండి పిండిగా సో ఆయిల్ కరెక్ట్ గా వేడెక్కేలా చూసుకోండి ఆయిల్ ఆల్రెడీ వేడెక్కింది సో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మురుకుల్ని వేసేసుకుందాము కాల్చుకునేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నారంటే చక్కగా క్రిస్పీగా కాల్తాయండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ గా ఉంది కదండి రెసిపీ సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా అన్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా వేయించుకోవాలి చూడండి మంచిగా వేగిపోయాయి మనకి బుడగలు కూడా తగ్గిపోయాయి సో ఇప్పుడు మనకి ఇవి ఫ్రై అయిపోయాయని చక్కగా చూడండి మంచి కలర్ వచ్చాయి వీటిని ప్లేట్లోకి తీసుకుందాము బుడగలు కొంచెంగా తగ్గిపోయి మంచి కలర్ వచ్చి క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకొని సరిపోతుందండి ఒక ప్లేట్లోకి తీసుకొని చూడండి అమ్మీ అమ్మీగా భలే ఉన్నాయండి ఇలానే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకుందాము చూసారు కదండి చాలా క్రిస్పీగా ఈజీగా ఉంది కదా ఆనియన్ మురుకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో చెప్పండి చాలా బాగుందండి సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్